దేవుని నామమున అందరికీ శుభములు. సామాన్య నాలుగవ బుధవారము. దేవుడు తాను ప్రేమించు వానిని శిక్షించును. హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 4వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 15వ వచనం వరకు. సహోదరులారా, మీరు పాపముతో పోరాడుటలు ఇంకను రక్తము చిందునంతగా ఎదిరింపలేదు. పుత్రులుగా మీకు ఆయన చెప్పిన ఈ ప్రోత్సాహకరములగు మాటలను మరచితిరా. కుమారుడా, ప్రభువు నిన్ను శిక్షించినప్పుడు శ్రద్ధ వహింపుము. ఆయన నిన్ను మందలించినప్పుడు నీవు నిరుత్సాహపడకుము. ఏలైనా దేవుడు తాను ప్రేమించు వానిని శిక్షించును, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. క్రమశిక్షణ గురించి మీరు బాధలను భరించవలేను. ఏలైనా దేవుడు మిమ్ము తన కుమారులనుగా భావించుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? మనము శిక్షింపబడినప్పుడు మనకది దుఃఖకరముగానే తోచును, కాని సంతోషకరము కాదు. కాని తనదంతరము అట్టి దండనచే క్రమశిక్షణ పొందినవారు నీతిమంతమైన జీవితమును బహుమానముగా పొందుదురు. కుంటపడిన మీ చేతులను, పట్టుతప్పిన మీ మోకాళ్ళను దృఢముగా నిలబెట్టుడు. కుంటపడిన కాలు శక్తిహీనము కాకుండా స్వస్థత పొందుటకు రుజుమార్గములనే అనుసరింపుడు. తోడి ప్రజలతో ప్రశాంత జీవితముకై ప్రయత్నింపుడు. పవిత్రమైన జీవితమును గడుపుటకై యత్నింపుడు. అది లేక ఎవరు ప్రభువును దర్శింపలేరు. దేవుని అనుగ్రహమును పొందుటలు ఎవరు తప్పిపోకుండునట్లు జాగ్రత్త వహింపుడు. చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోకుండునట్లు జాగ్రత్త పడుడు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు పట్ల భయభక్తులు చూపువారి ఎడల అతని ప్రేమ అనాది నుండి అనంతము వరకును ఉండును. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు రాసిన సువిశేషము 6వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు. ఆయన అక్కడ నుండి బయలుదేరి తన పట్టణమునకు వచ్చెను. శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములలో ఆయన బోధింప ఆరంభించెను. ఆయన బోధనలను వినుచున్న జనులు ఆశ్చర్యపడి, ఈయనకు ఇవి అన్నీ ఎట్లు లభించినవి? ఈయనకు ఈ జ్ఞానము ఎట్లు కలిగినది? ఈయన ఇట్టి అద్భుత కార్యములను ఎట్లు చేయుచున్నాడు? ఈయన వడ్రంగి కాడా? మరియమ్మ కుమారుడు కాడా? యాకోబు, యోసేపు, యూదా, సిమోను అనువారి సోదరుడు కాడా? ఈయన అక్కజెల్లెండ్రులు మన మధ్య ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు తృణీకరించిరి. ప్రవక్త తన పట్టణమునను బంధువుల మధ్యను, తన ఇంటను తప్ప ఎచటనైనను గౌరవింపబడును అని యేసు వారితో పలికెను. ఆయన అచట కొలది మంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థత పరచనే కాను, మరి ఏ అద్భుతములను అచట చేయజాలకపోయెను. వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామములకు వెళ్ళి ప్రజలకు బోధింపసాగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.